నందుమూరి తారక రామారావు మన తెలుగు ప్రజలు అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే ఏకైక వ్యక్తి సినీ ఇండస్ట్రీ పరంగా తెలుగు కీర్తిని దేశం అంతటా వ్యాపించిన ఏకైక వ్యక్తిగా కూడా పరిగణిస్తారు ఈయన సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించి ముఖ్యమంత్రిగా ఎదిగారు అలాంటి ఎన్టీఆర్ జీవితంలో కూడా కొన్ని వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి అరవై మూడేళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడం అత్యంత వివాదాస్పదమైంది ఈ కారణంగానే ఎన్టీఆర్ని కుటుంబ సభ్యులు దూరం పెట్టడం అనంతరం పదవి వినియోగం ఆవేదనతో మరణం సంభవించాయి అయితే లక్ష్మీ పార్వతి కంటే ముందు ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ కృష్ణకుమారిని వివాహం చేసుకోవాలనుకున్నారు దాదాపు పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట అనూహ్యంగా విడిపోవడం జరిగింది ఆ జనరేషన్ కి మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ కృష్ణకుమారి ప్రేమ పెళ్లి వ్యవహారంపై ఆమె సిస్టర్ షావుకారి జానకి స్పందించారు ఎన్టీఆర్ కృష్ణకుమారి బంధం గురించి ఆమెకు తెలిసిన నిజాలు వెల్లడించారు కృష్ణకుమారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఎన్టీఆర్ని నేను నిలదీశాను తిట్టానని ప్రచారమైన దాంట్లో నిజం లేదు ఆయనంటే నాకు విపరీతమైన గౌరవం ఉండేది అలాగే ఆయన కూడా నన్ను అభిమానించేవారు అలాగే కృష్ణకుమారి నా సిస్టర్ అయినప్పటికీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోము ఎన్టీఆర్ కృష్ణకుమారి వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం మాత్రం విపరీతంగా జరిగింది ఆమె ఇంకా మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది కృష్ణకుమారి జీవితంలో విషాదం ఉంది అందుకే కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో పదిహేడు సినిమాలు వదులుకుంది వాటిలో ఐదారు సినిమాలు ఎన్టీఆర్తో ఉంటాయి వివాదం మానసిక వేదన కారణంగానే కృష్ణకుమారి అలా చేసి ఉండవచ్చు దాని గురించి కూడా నేను అడగలేదు కృష్ణకుమారి ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత రామ్నాథ్ గోయంకా అల్లుడు అజయ్ కైతాను వివాహం చేసుకున్నారు రామ్నాథ్ గోయంకా కూతురికి విడాకులు ఇచ్చిన తర్వాత కృష్ణకుమారిని వివాహం చేసుకుని బెంగళూరులో సెటిల్ అయ్యారని జానకి తెలియజేశారు